నాకు ఇంట్రెస్ట్ బయటకు మార్నింగ్ మా వైఫ్ వాకింగ్ వచ్చి వాకింగ్ నుంచి వచ్చి డోర్ ఓపెన్ చేసేటట్టు ఇట్లా ఓపెన్ చేసేటట్టు లాక్ ఓపెన్ చేశారు లాక్ ఓపెన్ చేసే ఉంది యాక్చువల్గా దాన్ని కట్ చేశారు అన్నమాట ఆమె అనుకుందా అంటే నేను రాత్రి లాక్ చేయలేదేమో అని అనుకున్నాను యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మా ఫాదర్ ఇన్లా ఎక్స్పైర్ అయ్యారు సో మా మాదర్ ఇన్లా ఒక్కరే ఉంటారు ఇంట్లో ఏంటంటే వీళ్ళకి ముగ్గురు పెట్టారు ఒక్కొక్కరు ఒక టూ డేస్ వెళ్ళి అందరి దగ్గర గడుపుతూ ఉంటారు అన్నమాట టూ డేస్ గడపాలి సో ఏంటంటే రాత్ర నేను ఈరోజు టూ డేస్ మేము ఉండాల్సిన పరిస్థితి అన్నమాట రాత్ర ఆ ముందు వెళ్ళిపోయింది నేను ఈవినింగ్ నేను రాత్రి 10:30 వరకు లాస్ట్ ఉండి నేను అన్ని సిస్టమ్ కూడా ఉన్నాను 10:30కి నేను లాక్ వేసుకున్నాను మార్నింగ్ నేను ఇంకా లేగలేదు ఆ వాకింగ్కి వచ్చి డ్రెస్ తీసుకుందామని వచ్చి డోర్ చూసేటట్టు ఓపెన్ అయ్యింది వెంటనే నాకు ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఆ 15 తులాస్ గోల్డ్ పోయిందండి ఇంకొక 15 సిల్వర్ క్యాష్ అయితే ఏం లేదు అనమాట అంటే నైట్ స్టే అక్కడ నిన్న మాది సో అక్కడే ఉన్నాము ఈరోజు మార్నింగ్ ఏంటంటే నేను మార్నింగ్ వాక్కి వెళ్ళి మా ఇంటికి ఇక్కడ ఇది మా ఇల్లు అనమాట సో నేను డ్రెస్ తీసుకుందామని చెప్పేసి వద్దామని చెప్పి పైకి ఎక్కి మార్నింగ్ వాక్ నుంచి వచ్చేసరికి ఆ లాచ్ది అది విరిగిపోయింది డోర్ ఓపెన్ చేసింది మా హస్బెండ్ చాలా కేర్ఫుల్గా ఉంటారు ఏంటి అని చెప్పి చూస్తే లోపలికి వచ్చేసరికి బెడ్రూమ్స్ లో మొత్తం అన్ని మొత్తం స్కాటర్ అయిపోయింది వెంటనే మా హస్బెండ్ కాల్ చేసి చెప్పాను అనమాట చూసుకుంటేనేమో 15 తులాస్ గోల్డ్ పోయింది అండ్ 15 తులాస్ సిల్వర్ పోయింది రాత్రి ఎప్పుడు వెళ్ళలేదండి ఇంట్లో నుంచి నిన్న నేను ఈవినింగ్ 5 o'clock నేను వెళ్ళాను మమ్మీ వాళ్ళ ఇంటికి మా హస్బెండ్ బయట నుంచి వచ్చి అదే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 10:30కి తను లాక్ చేసుకుని అప్పుడు ఏం లేదండి అప్పుడు అన్ని లాక్ చేసుకుని చాలా జాగ్రత్తగా ఉంటాం మేము అసలు యాక్చువల్లీ అపార్ట్మెంట్స్ సేఫ్ గా ఉంటాము తనే లాక్ చేశారు లాక్ చేసి అన్ని లైట్ కూడా ఈ బెడ్ లైట్ ఆన్ చేసి ఉంచుతాం అనమాట నేను మార్నింగ్ వచ్చేసరికి ఏమీ లేవు ఇది ఆన్ చేసి ఏమీ లేదు అన్ని బంద్ చేసింది లోపల అన్ని మొత్తం అంతా స్కాటర్ అయిపోయింది అనుమానం అంటే ఏమి లేదండి మా ఇంటికి అంటే నాకు సర్వెంట్ మెయిన్ కూడా లేదు ఎవరు రాను మోస్ట్లీ మా దగ్గరికి అంటే మేమే అంటే మాకు మేమందరూ సిస్టర్స్ అనేది ఇక్కడిక్కడే ఉంటాం కాబట్టి అంటే మనం అందరూ ఫ్రెండ్లీగా ఉంటాము సో వీ కెనాట్ సస్పెక్ట్ అనుకో.